రెగ్యులర్గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ వచ్చాము, చూశాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధగంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్ పోతామో మాకేదో లేదు, 2 గంటలు అవుతుందా, 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటా, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్గా అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికే వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఇస్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ ఆర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ విచ్ రేట్స్ సిటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ లివబిలిటీ ఇండెక్స్, దేవ్ సెడ్ ఇట్. 2015 నుంచి 2020 దాకా ఆన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, ఏదో కమిటీ మీటింగ్ అని, ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు అక్కడెక్కడో ఉన్నారు, 7 మినిట్స్లో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు అది వేరే విషయం అనుకోండి, రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది, ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసొస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా కారు వేసుకుని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి, మీరు ఓన్లీ దెన్ యూల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు. నిన్న మొన్న జరిగిన లీక్లో నుంచి ఎక్కడ కూడా ఏమి జరగలేదు, కానీ ఒక కొత్త ద్రోహం చేయడానికి ప్రయత్నం చేసిన ఒక కొట్టును వచ్చి భగ్నం చేశాము. ఒక 6 టీచర్ల మీద కూడా ఎంక్వైరీ దొరుకుతుంది, టీచర్లు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది, వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగిన విషయాన్ని కూడా చెప్పాను. దాన్ని ఇవాళ వచ్చి ఇప్పుడే నాకు మీరు చెప్పిన తర్వాత నేను రివ్యూ నుంచి బయటకు వచ్చినప్పటికీ నేను ఇప్పుడే అధికారులను కనుక్కున్నాను. ఒకటి వచ్చి నంద్యాలలోను, ఒకటి వచ్చి సత్యసాయిలోను. నంద్యాలలో టోటల్గా 100% ఫాల్స్, అక్కడ ఏ విధమైన ఇది డిస్కషన్ కూడా జరగలేదు. అది ఓన్లీ ప్రచారం మాత్రం, పుకారం మాత్రమే అది అంటారా అది. అయితే సత్యసాయిలో మాత్రం 12:30 ఇప్పుడు ఒక ఇమేజ్ బయటకు వచ్చింది, 12:30 12:15 ఎంతకో బయటకు వచ్చింది అనేది అధికారులు చెప్తుంది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము, 12:15 వచ్చింది అన్నారు. కానీ పత్రికలు వాళ్ళు వచ్చి ఇప్పుడు చూపెడతాం, కానీ ఇది 10 గంటలకే మాకు వచ్చిందని చెప్తున్నారు. కానీ అది వాస్తవ అవాస్తవాలు, వాస్తవమా అవాస్తవమా, ఏంటి జరిగిందా అనేది ఇంకో 1 గంటలో దాని మీద 1 గంటలో మళ్ళీ దాని విషయాన్ని అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మీకు చెప్తాం. సీరియస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడంటే ఈ వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థలోనూ ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అన్నింటినీ మనం కట్టడి చేస్తున్నప్పటికి కూడా ఎక్కడో దగ్గర వచ్చి స్వార్థంతోనో కుతంత్రంతోనో కుట్రతోనో లేకపోతే ఏదో అంబిషన్తోనో ఒక మెషరీస్తోనో ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్నాము. అవన్నీ పగడబందిగా నిన్న మొన్న జరగలేదు, ఇవాళ కూడా నంద్యాల గట్ట ఏం జరగలేదు. కానీ ఇది లీక్ కాదు, ఇది ఏమీ స్ప్రెడ్ అవ్వలే.
ఏదో ఒకరి కోసం ఇద్దరు కోసమో ఐదు కోసమో లేకపోతే ఒక రూమ్ లో జరుగుతున్న మరి కోసమో ఏదో సంథింగ్ జరుగుతున్న విషయాన్ని దాన్ని కూడా కంటెక్ట్ చేస్తాం. ప్రైవేట్ కాలేజీలు ఎవరి మీద మనం వాళ్ళని ఆపేదించే కంటే ఎవరో కొంత స్వార్థపూర్తిగా కుటతో చేస్తున్న కార్యక్రమం అనేది మనం తేడతనం అవుతుంది. ఎక్కడ ఎక్కడ జరిగితే అక్కడ తీసుకుంటాం సార్, ఆ విషయాలన్నీ బయట చెప్తాం. ఎక్కడ ఏ చిన్న అంశమైనా సరే మా దృష్టికి వస్తే, ఎందుకని సున్నితమైన అంశం, 6 లక్షల మంది పిల్లలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు సంబంధించిన అవసరం, ఆ కుటుంబాలు ఎంతో వారికి అందరూ ఎంతో వేదంతో ఉంటారు ఇలాంటి జరిగితే. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ మేము అలసత్వం లేదు, పగడబందీగా చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లో కరెంటు లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఇక ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తాను ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా అసీనా చెప్పినట్టుగా కానీ నిజమా మాట్లాడి ఉండుంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం. అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. మరి అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను, జనరేట్ చేసుకుని ఉండొచ్చాము. మరి దానికి ఏం సంబంధం చెప్తాము? అది తప్పు కదా, అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ ద్వారా గణ చెప్పుకోవచ్చు, కానీ ఎటువంటి అయితే నమ్మనండి, ఆయన తీసుకుని చూమెడతాము. నిజంగా ఆయన చెప్పు ఉంటే అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి. మాకేం తెలుసు.